ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల దూల తీరిపోయింది జగన్ రెడ్డి వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగుల దూల తీర్చేశాడు సిపిఎస్ రద్దు చేయలేదు పీఆర్సీలు ఇవ్వలేదు ఇంక్రిమెంట్ ఇవ్వలేదు ఏరి కోరి నచ్చి మెచ్చి తెచ్చుకున్న నాయకుడు ప్రభుత్వ ఉద్యోగులకు వెన్నుపోటు పొడిస్తే దూల తీరిపోయిందని అనిపిస్తుంది కరెక్ట్ కరెక్ట్గా ఒకటో తారీఖు జీతాలు ఇచ్చే ముఖ్యమంత్రి వద్దంట పదహారు నెలలు జైల్లో చెప్పకూడదు పదకొండు సీబీఐ ఛార్జ్షీట్లు ఉన్నాడు ఏడు ఈడీ ఛార్జ్ షీట్లు ఉన్నాడు నలభై మూడు వేల కోట్ల ప్రజాదరణ దొబ్బేసినోడు పరిపాలన ఏంటేంటో తెలియని వాడు ముఖ్యమంత్రిగా చేసుకుంటే మీకు ఏదో బెనిఫిట్లు వస్తాయని మీరు అనుకున్నారు అత్యాశకపోతే ఇలానే జరుగుతుంది విషయం అందరికీ వర్తిస్తుంది ఇది ఈరోజు మీరు చేసిన ప్రభుత్వ ఉద్యోగులు చేసిన తప్పు వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా పోయినాయి రాష్ట్రం నవ్వుల పాలైపోయింది రాష్ట్రం అప్పులుబులోకి వెళ్ళిపోయింది రాష్ట్రానికి రాజధాని లేకుండా అయిపోయింది మీరు ప్రభుత్వ ఉద్యోగులు చేసిన తప్పు వల్ల ఇవన్నీ జరిగినాయి ఇప్పటికైనా తప్పు తెలుసుకోండి ఎవరు సరిగ్గా రాష్ట్రాన్ని పరిపాలించగలుగుతారు ఎవరు సరిగ్గా రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలుగుతారు ఎవరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలుగుతారు అనేది ప్రభుత్వ ఉద్యోగులందరూ ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఏదో పోయి మీరు ఒక అవినీతి పరుడిని గెలిపించుకున్నారనే విషయం ఇప్పటికైనా గ్రహించండి ప్రభుత్వ ఉద్యోగ సంఘ నాయకులు పలు వేదికల మీద పలుమార్లు మేమే నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి గెలిపించామని చెప్పి పదే పదే చెప్పుకుంటున్నారు ఆ చెప్పుకుంటున్నందుకైనా సిగ్గుండాలి మీకు ఇంత ఈరోజు మీరు చేసిన తప్పు వల్ల మీ జీవితాలే సర్వనాశనం అయిపోకుండా రాష్ట్రం భవిష్యత్తు సర్వనాశనం అయిపోయింది రాష్ట్రంలో యువకుల భవిష్యత్తు సర్వనాశనం అయిపోయింది రాష్ట్ర ప్రజల జీవితాలు సర్వనాశనం అయిపోయింది ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడైనా తెలుసుకోండి ఎవరు సరైన నాయకుడు ఎవరు ఏ నాయకుడు అయితే సరైన పరిపాలన అందించగలుగుతాడని తెలుసుకొని రెండు వేల ఇరవై నాలుగునైనా సరైన నాయకుడు ఎన్నుకునే ప్రయత్నం చేయండి ఏదో డబ్బులకు కకృతుపడి ఓటికి నోటికి కకృతుపడి మీరు ఈ పనులు చేసే ప్రయత్నం చేయొద్దని మనవి చేసుకుంటున్నా ఇప్పటికైనా మీరు మేలుకుంటారని ఇప్పటికైనా మీరు చేసిన తప్పు సరిదిద్దుకుంటారని ఆశిస్తున్నా దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి ప్రభుత్వ ఉద్యోగులు చేసిన తప్పు వల్ల ఈరోజు రాష్ట్రం ఏ పరిస్థితిలోకి వెళ్ళిందో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు అర్థమైంది కానీ ప్రభుత్వ ఉద్యోగులకు అర్థం కాల ఇప్పటికైనా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా జయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల దూల తీరిపోయింది జగన్ రెడ్డి వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగుల దూల తీర్చేశాడు సిపిఎస్ రద్దు చేయలేదు పీఆర్సీలు ఇవ్వలేదు ఇంక్రిమెంట్ ఇవ్వలేదు ఏరి కోరి నచ్చి మెచ్చి తెచ్చుకున్న నాయకుడు ప్రభుత్వ ఉద్యోగులకు వెన్నుపోటు పొడిస్తే దూల తీరిపోయిందని అనిపిస్తుంది కరెక్ట్ కరెక్ట్గా ఒకటో తారీఖు జీతాలు ఇచ్చే ముఖ్యమంత్రి వద్దంట పదహారు నెలలు జైల్లో చెప్పకూడదు ఇచ్చినాడు పదకొండు సీబీఐ ఛార్జ్ ఉన్నాడు ఏడీ చార్జ్ షీట్లు ఉన్నాడు నలభై మూడు వేల కోట్ల ప్రజాదరణ దొబ్బేసినాడు పరిపాలన ఏంటేంటో తెలియని వాడు ముఖ్యమంత్రిగా చేసుకుంటే మీకు ఏదో బెనిఫిట్లు వస్తాయని మీరు అనుకున్నారు అత్యాసకపోతే ఇలానే జరుగుతుంది అనే విషయం అందరికీ వర్తిస్తుంది ఇది ఈరోజు మీరు చేసిన ప్రభుత్వ ఉద్యోగులు చేసిన తప్పు వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా పోయినాయి రాష్ట్రం నవ్వుల పాలైపోయింది రాష్ట్రం అప్పులుబులోకి వెళ్ళిపోయింది రాష్ట్రానికి రాజధాని లేకుండా అయిపోయింది మీరు ప్రభుత్వ ఉద్యోగులు చేసిన తప్పు వల్ల ఇవన్నీ జరిగినాయి ఇప్పటికైనా తప్పు తెలుసుకోండి ఎవరు సరిగ్గా రాష్ట్రాన్ని పరిపాలించగలుగుతారు ఎవరు సరిగ్గా రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలుగుతారు ఎవరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలుగుతారు అనేది ప్రభుత్వ ఉద్యోగులందరూ ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఏదో పోయి మీరు ఒక అవినీతి పరుడిని గెలిపించుకున్నారనే విషయం ఇప్పటికైనా గ్రహించండి ప్రభుత్వ ఉద్యోగ సంఘ నాయకులు పలు వేదికల మీద పలుమార్లు మేమే నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి గెలిపించామని చెప్పి పదే పదే చెప్పుకుంటున్నారు ఆ చెప్పుకుంటున్నందుకైనా సిగ్గుండాలి మీకు ఇంత ఈరోజు మీరు చేసిన తప్పు వల్ల మీ జీవితాలే సర్వనాశనం అయిపోకుండా రాష్ట్రం భవిష్యత్తు సర్వనాశనం అయిపోయింది రాష్ట్రంలో యువకుల భవిష్యత్తు సర్వనాశనం అయిపోయింది రాష్ట్ర ప్రజల జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడైనా తెలుసుకోండి ఎవరు సరైన నాయకుడు ఎవరు ఏ నాయకుడు అయితే సరైన పరిపాలన అందించగలుగుతాడని తెలుసుకొని రెండు వేల ఇరవై నాలుగునైనా సరైన నాయకుడు ఎన్నుకునే ప్రయత్నం చేయండి ఏదో డబ్బులకు కకృతపడి ఓటికి నోటికి కకృతపడి మీరు ఈ పనులు చేసే ప్రయత్నం చేయొద్దని మనవి చేసుకుంటున్నా ఇప్పటికైనా మీరు మేలుకుంటారని ఇప్పటికైనా మీరు చేసిన తప్పు సరిదిద్దుకుంటారని ఆశిస్తున్నా దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి ప్రభుత్వ ఉద్యోగులు చేసిన తప్పు వల్ల ఈరోజు రాష్ట్రం ఏ పరిస్థితిలోకి వెళ్ళిందో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు అర్థమైంది కానీ ప్రభుత్వ ఉద్యోగులకు అర్థం కాల ఇప్పుడు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా జ